ఈ అభ్యుదయ భావాలు ఎక్కడి నుంచి వచ్చాయి మీకు? చిన్నప్పటి నుంచి మీరు ఆ పెరిగిన వాతావరణం అక్కడ? అంతే, విప్లవ భావం యాక్చువల్గా అది. అభ్యుదయము విప్లవము రెండు తేడా ఉంటుంది. బట్ మేము బేసిక్గా రెవల్యూషనరీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన విలేజ్ మై. ఓకే. సో మాది ఏంటంటే కొంచెం డ్రాట్ ఏరియా. మాకు కింద నుంచి నీళ్ళు వెళ్తుంటాయి కానీ మాకు నీళ్ళు రావు. సో డ్రాట్ ఏరియా, వర్షం వస్తేనే లేదా కరువుతో చాలా కాలం ఉంటారు. చాలా సంవత్సరాలు కరువు వచ్చి బాధపడిన సందర్భాలు ఉంటాయి. సో ఇప్పుడు ఆ పరిస్థితులు నీళ్ళు వస్తున్నాయి, అది వేరే విషయం. కాళేశ్వరం వల్ల, అది సీఎం గారి ఒక విజన్ వల్ల వస్తుంది, అది ఎగ్జిక్యూషన్ విజన్. సో ఆ టైంలో విలేజెస్ అన్ని కూడా ఆక్యుపైడ్ విత్ రెవల్యూషనరీ పార్టీస్. సో మేము చదువుకున్న నేపథ్యము, లిటరేచరు ఇవన్నీ కూడా అదే భావజాలం ఉంటుంది, అదే పావర్టీ లెవెల్లో ఉంటాము. సో అందుకోసం అన్నీ కనెక్ట్ అవుతాయి, ఐడెంటిఫై అవుతుంటాం అన్నిటి అన్ని అనుభవాలు, కష్టాలు, శ్రమ, పోరాటము, సాహిత్యము ఒకదానికోటి యాడ్ అవుతూ సమాజంలో ఉన్న పరిస్థితులు, రుగ్మతలు, దోపిడి, అసమానతలు ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనబడుతూ ఉంటాయి. వాళ్ళు ఆ టైంకి వెళ్ళి వెళ్ళిపోయారు కదా అక్కడ, దాంట్లో ఉద్యమంలోకి జాయిన్ అయ్యి స్టూడెంట్ ఆర్గనైజేషన్లో ఉన్నాను. స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ వాళ్ళ దగ్గర లేరు, అక్కడ లేరు ఆ కనెక్టివిటీ. కాంటాక్ట్స్ ఉంటాయి, ఉండకుండా ఉండవు. అదేలే అంటే మా విలేజ్ ఆర్గనైజ్ అంతా కాంటాక్ట్లో ఉంటారు, వాళ్ళు సీనియర్స్ ఉంటారు బాగా. ఓకే. సో కాంటాక్ట్స్ ఉంటాయి కానీ అట్లా లోపలికి వెళ్ళి సీరియస్ వర్క్ చేసిన సందర్భాలు లేవు. ఓకే. కాంటాక్ట్స్ ఉంటాయి, స్టూడెంట్ ఆర్గనైజేషన్లో సీరియస్గా చేసాము. కానీ దానికి ఎంటర్టైన్మెంట్కి పొంతం లేదే, ఎక్కడ ఎంటర్టైన్మెంట్ వచ్చేది మీకు? ఎంటర్టైన్మెంట్ కూడా కాదు యాక్చువల్గా. ఏంటంటే సినిమా అనే మాధ్యమం కూడా, అంటే మీడియా కూడా కేవలం ఎంటర్టైన్మెంట్తో ఎందుకు చూడాలి, నా భావజాలం ఎందుకు చెప్పకూడదు అనే కాన్సెప్ట్ ఉంటుంది కదా ఈ సినిమాలో. వాళ్ళకి సంబంధించింది చెప్పుకుంటున్నారు, మనకు సంబంధించింది చెప్పకూడదు అనే కాన్సెప్ట్ ఉంటుంది కదా. ఓకే. సో ఇది అనుకోకుండా జరిగింది యాక్చువల్గా. సినిమాలకు రావడం అనేది చాలా యాక్సిడెంటల్గా జరిగింది. సినిమాలు అంటే ఇష్టం ఉండేది కదా యాక్చువల్గా. అది సినిమాలు చూసేవాళ్ళం కదా, సినిమాలు చూడొద్దని చెప్పేవాళ్ళం. ఓకే. మేము చూసిన సినిమాలు ఏంటంటే మరో ఇది మరో చరిత్ర చూశాను, తర్వాత ఆకల రాజ్యము, లేకపోతే ఈ చరిత్ర ఏసీరాతో, మరో బాలచంద్ర గారి అన్ని, మరో మలుపు, మరో మలుపు. ఓకే. తర్వాత విప్లవ శంఖము, ఓకే, హైదరాబాద్ స్వతంత్రం, అట్లాంటి సినిమాలు, ఇక నేటి భారతం, అట్లాంటి సినిమాలు చూసేవాళ్ళం యాక్చువల్గా. ఓకే ఓకే. ఎందుకంటే ఈ ఐడియాలజీ కనెక్ట్ అవుతూ ఉంటుంది. అట్లాంటి సినిమాలు చూసేవాళ్ళము కానీ రెగ్యులర్ సినిమాలకు వెళ్ళే ఉండేది కాదు. ఓకే. కానీ అల్లూరి సీతారామరాజు, నేను స్టూడెంట్ ఆర్గనైజేషన్ రాకముందు చాలా చిన్న ఏజ్లోనే సీతారామరాజు కృష్ణ గారు అంటే అభిమానం ఉండేది. సో ఆయన సీతారామరాజే అనుకునేవాడిని. సో ఎప్పుడో ఒకసారి టౌన్ పోయినప్పుడు సినిమా అంతే తప్ప మాకు విలేజ్లో ఉంటాం కదా, సినిమా మీద అంత మోజు కానీ ప్యాషన్ కానీ లేదు యాక్చువల్గా. ఓకే. సినిమాలోకి అనుకోకుండా వచ్చిన తర్వాత నేర్చుకోవడం కోసము, నేర్చుకోవటము, తెలుసుకోవటము. మద్రాసులో ఉండటం వల్ల ఉపయోగం ఏంటంటే అన్ని భాషా చిత్రాలని మనం చూడటం జరుగుతుంది. ఆ భాషలో గతంలో ఏ సినిమా ఇప్పుడు ఆ పాత డైరెక్టర్లు అంటే బిగినింగ్ డైరెక్టర్స్, ఐ మీన్ ఆ డైరెక్టర్స్ చేసిన కృషి ఏంటి, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏం కాన్సెప్ట్ చెప్పిండ్రు, ఆ చెప్పింది ఈ రోజుకి ఎట్లా ఉంది పరిణామం, అంటే 50స్లో ఎట్లా ఉంది, 60స్లో ఎట్లా ఉంది, 70స్లో, 80స్లో, 90స్ సినిమా ఎట్లా రూపాంతరం చెందుకుంటూ వెళ్ళింది, టెక్నికల్గా కావచ్చు, లేకపోతే అంశాలు కావచ్చు, లేకపోతే కాన్సెప్ట్లు కావచ్చు, కథల పరంగా కావచ్చు, లేకపోతే యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కావచ్చు, ఎట్లా అప్డేట్ అవుతూ వస్తుంది దాని మీద స్టడీ చేస్తుంది. ఇంకా కంప్లీట్గా సినిమాలకు ఎంటర్ అయిన తర్వాత కంప్లీట్ దాని మీదే. మీకు అక్కడ సాయం చేసిన వాళ్ళు ఎవరండి మీ ఊరు నుంచి? ఇక్కడ మా హైదరాబాద్ రెడ్డి గారిది, మాది పక్క పక్క విలేజెస్. మీరు అక్కడ చేశారు ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర? ప్రభాకర్ రెడ్డి గారు ప్రభాకర్ పక్క విలేజెస్. ఓకే. అయితే వాళ్ళ ఫ్యామిలీతో మాకు మంచి సంబంధాలు ఉన్నాయి, మా ఫాదర్కి వాళ్ళకి. ప్రభాకర్ రెడ్డి గారు ఫాదరు చనిపోయినప్పుడు ఊరు వచ్చాడు, ఊళ్ళో ఉండేవాళ్ళు ఫాదర్ మదర్ అంతా. అక్కడ ఏమైందంటే శ్రీశ్రీ గారి లాస్ట్ కవి సమ్మేళనం నల్గొండలో జరిగింది. హెచ్ఎస్ బ్రహ్మగారని అప్పుడు జాయింట్ కలెక్టర్ ఉండేవాడు, ఆయన ఆర్గనైజ్ చేశాడు. మొత్తం భారతదేశంలో తెలుగు కవులందరూ కూడా అక్కడికి వచ్చారు. శ్రీశ్రీ గారు, రావిశాస్త్రి గారు, అసలు ఇక ఒక పేరని కాదు, అందరూ కవులందరూ, నువ్వు చెప్పిన విప్లవ కవులు, అభిదేవ కవులు, అందరు కవులందరూ వచ్చారు. ఓకే. అక్కడ సీతారామ శాస్త్రి గారు వచ్చారు, ఆయన అప్పటికి ఇంకా జాబ్ చేస్తున్నట్టున్నారు. ఆయన పేరు అది సీతా, ఆయన పేరు పెన్నేమ్తో భరణి అని పెన్నేమ్ అనుకుంటాం, నాకు గుర్తున్నాను. ఆయన ఓపెనింగ్ రోజు అద్భుతమైన కవిని నేనని ఒక అద్భుతమైన కవిత్వం చదివాడు. అసలు
ఆడిటోరియం మిస్పరేజ్ అయిపోయింది. ఆ గొంతు ఆ ఏజ్లో యంగ్ ఇదిలో ఉన్నాడు, ఆ కసి అద్భుతంగా ఉండేది. అసలు ఒక గొల్లంతా గగురు పొడిచే విధంగా వాయిస్, ఆడిటోరియం అంతా కూడా స్పెల్ బాగుండేది. అప్పటికి మేము స్టూడెంట్ ఆర్గనైజేషన్ సీరియస్గా ఉన్నాం. మాకు ఒక లీడర్ ఉండేవాడు, ఆయన ఆ నైట్ వెళ్ళిన తర్వాత ఈ కావసం అంటే నాకేమైనా శ్రీశ్రీ గారిని కలవాలనేది ఉండేది, కానీ ఆ రోజు కుదరలేదు. నెక్స్ట్ డే కూడా వెళ్దాం అనుకున్నాం. వెళ్దాం అనుకుంటే లేదు, వెళ్ళటం కాదు, శ్రీశ్రీ గారిని కలవటం కాదు, ముందు ఆయన కవి అని ఆయన చదివాడు కదా, దానికి మనవాళ్ళు ఏదైనా రాసి చదవాలి, కవి అనేవాడు ఊహల్లో కాదు సమాజంలో ఉండాలి, నేలపైన ఉండాలి, జరుగుతున్న వాస్తవాలని చెప్పాలి, కవి యొక్క బాధ్యత అది, అది చెప్పాలి మనము, కవిత్వము దాంట్లో ఉన్న అద్భుతమైన సాహిత్యము ఇవి ఓకే, దాన్ని మనమేం క్రిటిసైజ్ చేయట్లేదు, కానీ అదే కవిత్వం ద్వారా అదే కవిత్వంలో అదే సాహిత్యంతో మన కాన్సెప్ట్ చెప్పాలి, ప్రజల కాన్సెప్ట్ చెప్పాలి, సమాజంలో జరుగుతున్న అన్యాయాలని చెప్పాలి, ప్రజలకు ఏం కావాలో చెప్పాలి, కవి యొక్క బాధ్యత ఎందుకు చెప్పాలి అనేది ఒక కాన్సెప్ట్ ఇచ్చి రాయమన్నారు. దానికి నెక్స్ట్ లెవెల్ లీడర్ నేను యాక్చువల్గా అతని తర్వాత. దానికి ఆ డిసైడ్ చేసి ఫైనలైజ్ చేసే బాధ్యత నాకు అప్పుడు చెప్పారు. మొత్తం ఒక 50 మంది, దాంట్లో ఒక లిటరేచర్ సైడ్ బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 5-6 రాస్తున్నారు, అప్పటికే కరపత్రాలు రాస్తుంటారు, కరపత్రాలే కదా అప్పుడు మేము. అవునవును, ఈ కరపత్రాలు రాసే వాళ్ళకు వాళ్ళకి అప్పు చెప్పాము, రాస్తున్నారు కానీ నాకు నచ్చట్లేదు. 2 రోజులు అయిపోయింది, వాళ్ళకి విసుగు పెట్టింది, వీడికి ఆయన వచ్చాడు ఏమైందంటే వీడికి ఏం తెలియదు, వీడి ఏది ఒప్పుకోవట్లేదు వీడు అంటే నాకేం నచ్చలేదు అన్నాను, నువ్వే రాయన్నాడు. అంటే అతని ఉద్దేశం ఏంటంటే ఏదో ఒకటి నచ్చాలి కదా, నేను రాయటం వాళ్ళం కదా రాయమన్నావు, లేదు నచ్చలేట్లేదు నచ్చట్లేనప్పుడు నువ్వే రాయాలి, మరి ఉంటే దాంట్లో సెలెక్ట్ చేయి, లేదు నీ వల్ల నీకు నచ్చకపోతే నువ్వు రాయన్నాడు. ఏదో బాగానే ఉందనుకోని నైట్ పడుకున్నప్పుడు మేము అందరం బ్యాచులర్ రూమ్స్లో పైన పడుకున్నాము, టౌన్లో చదువుకునేటప్పుడు నల్గొండ టౌన్లో పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాం. ఎందుకో ఆలోచన వచ్చింది, కవిని నేను ఆయన కవిని నేననే స్టార్ట్ చేశాడు, నేను కవిని నేననే స్టార్ట్ చేశాను. ఆలోచన బాగానే వచ్చింది. నా పక్కన ఫ్రెండ్ పడుకున్నాడు, వాళ్ళు లేపే వాడు కూడా రాశాడు, వాళ్ళని రిజెక్ట్ చేశాం. అదే నాకు ఒక ఐడియా వచ్చింది, నన్ను పడుకోకపోతుందని చెప్పన్నాడు. కాదు ఇప్పుడు ఐడియా వచ్చింది, ఇప్పుడు రాద్దాం కిందికి వెళ్దాం, కిందికి వెళ్ళి నేను చెప్తున్నాను వాడు రాశాడు చాలా బాగుంది రా ఇది అన్నాడు. నెక్స్ట్ ఆయన లీడర్కు రాశాడు, చూపించని పడుకున్నాను నేను. నెక్స్ట్ ఆయన రాగానే రాశాడు వీడు అంటే చూసి చాలా బాగుంది, నువ్వే చదవమన్నాడు. వెళ్ళిపోయాం, వెళ్ళిపోయి మాకు టైం ఇవ్వాలి కదా స్టేజ్ ఫైల, మా వాడు వాడు కవిత రాశాడంటే వాడు పట్టించుకుంటాడు. సరిగా మా లీడర్ వెళ్ళాడు ఆర్గనైజ్తో, ఇట్లా ఆర్గనైజేషన్ అనేసరికి వాళ్ళు రెస్పెక్ట్ చేస్తారు ఆర్గనైజేషన్స్. ఓకే చూపిస్తారా మాకు, నేను చూపిస్తామని చెప్పాడు. ఆయన చదువుతాము చూపిస్తాం సరే అన్న, వెళ్ళి చదివా. అంటే కవిని నేను, నా కలము కొనలు కనిన కవితా కుసుమం ఈ జగతికి మేను. కవిని నేను, నా కలము కొనలు కనిన కవితా కుసుమం ఈ జగతికి మేను అని మొదలవుతుంది. ఇంకా ఓకే ఓకే, అంటే పోరాటము అనేదే కవి యొక్క బాధ్యత అనేది. రైట్, కవి బాధ్యత ఏంటంటే మీరు అంటే నా కలం అంటే కులమత భేదం, దోపిడి దాహం, కవితా తత్వం, కులం ఇవన్నీ ఉంటాయి. అగ్రరాజ్యాల అప్పుడు రష్యా బాగా ఇదిగా ఉండేది, అగ్రరాజ్య రష్యా అమెరికా పోటీ పోటీగా ఉండే, అప్పుడు అగ్రరాజ్యాల దోపిడీ విధానం కానీ ఇవన్నీ కూడా అన్నీ చర్చిస్తూ, అంటే లోకల్ నుంచి ఇంటర్నేషనల్ అంశాలు కూడా చర్చిస్తూ, కవినయ రవినయ మరపులయనై సమసమాజ జాతిలో జ్యోతిని నిలుస్తాను, విముక్తి కవి అనేవాడు విముక్తికి పోరాటం చేయాలని శాసిస్తాను అనే దాని మీద ఎండ్ అవుతున్నాను. ఓకే ఓకే, అది అందరూ అప్లాస్, మంచి అప్లాస్ వచ్చింది. అంటే చాలా చిన్నోడిని వెళ్ళి అంత ధైర్యంగా చదవటము, పై కాన్సెప్ట్ ఒకటి సిమిలర్ కౌంటర్ కాన్సెప్ట్లో ఉండటము. కౌంటర్ కాన్సెప్ట్ అనేది ఎందుకంటే అక్కడ వచ్చిన కవులందరూ కూడా చాలా ఎన్లైటెడ్, ప్రజల్ని మేల్కొల్పి సాహిత్యాన్ని ప్రజల్ని కవుల్ని ఆదర్శంగా నిలిచిన కవులంతా ఉన్నారు కదా అక్కడ. సో వాళ్ళందరికీ కూడా ఇది కొంచెం బిగినింగ్ స్టేజ్లో ఉన్న యంగ్స్టర్ది నచ్చుతుంది కదా. దిగుతూ వస్తుంటే శ్రీశ్రీ గారు పట్టుకున్నారు, ఏమైనా నువ్వు కవివా అని అడిగారు. లేదంటే మీ అభిమాని ఉన్నాను కూర్చోబెట్టుకొని రావిశాస్త్రి గారు శ్రీశ్రీ గారి మధ్యలో కూర్చుంటే ఫోటో తీశారు, అక్కడ లోకల్ పేపర్లో పడింది. అక్కడి నుంచి మనకు ఒక క్రేజ్ వచ్చింది.
సో ప్రభాకర్ రెడ్డి గారు అక్కడికి వచ్చినప్పుడు ఆయన క్లాస్మేట్స్ మాకు టీచర్స్ అక్కడ హై స్కూల్ వరకు. వీడు పాలిటెక్నిక్ చేస్తున్నాడు, వీళ్ళు మంచి కవినికి బహుమతులు వచ్చే శ్రీశ్రీ వాళ్ళంతా మెచ్చుకున్నారు లేదని చెప్పారు. ఏముందంటే అక్కడ పేపర్లు వచ్చింది, అక్కడ ఉంది, చూపించారు. చూపించడంతో వస్తావని అడిగారు. సరేనండి అన్నాను. ఇంటికి వెళ్ళి వద్దన్నారు. చేసి మన భాష కాదు, ఊరు కాదు, అసలు వద్దు సినిమాలకి చదువుకోకుండా. పాలిటెక్నిక్ అనేది కొంచెం ఊళ్ళల్లో స్కూల్లో చదివి పాలిటెక్నిక్ చేయటం అనేది కొంచెం గొప్ప విషయం ఒక రకంగా అప్పుడున్న పరిస్థితుల్లో. ఇంజనీరింగ్ ఒక ర్యాంక్లో మిస్ అయింది యాక్చువల్గా, లేకపోతే ఉస్మానియాలో ఇంజనీరింగ్ వచ్చింది నాకు ఒక ర్యాంకు. ఇదైతే అదే చిన్న ఇది మ్యాన్పేట్ జరిగి సరే అప్పుడు సరే ఆగిపోయాక మళ్ళీ పన్నెండు రోజు కార్యక్రమానికి వచ్చినప్పుడు ఎందుకు రాలేదని అడిగారు. ఇంట్లో వద్దన్నారు సార్ అని చెప్పి. ఇంకా మా ఊరు సర్పంచులు అంతా ఇంట్లో వద్దనంటారండి, అసలు ప్రభాకర్ రెడ్డి గారు రావాలి అంటే అని చెప్పి అందరూ వచ్చి ఈయన పంపించాల్సిందే అనే దాని మీద డిసైడ్ అయ్యారు. పంపించకపోతే వీడు ఉండడు, వీడు లోపలికి వెళ్ళిపోతాడు అనేది వాళ్ళు డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ చెప్పారు. ఓకే. సో దాంతో అంటే మా కాలేజ్ కూడా గొడవలు అయ్యి ఆగిపోయింది. ఒక వన్ మంత్ వారంటీ డిక్లేర్ చేశారు, ఒక వన్ అండ్ హాఫ్ మంత్. సో ఆ గొడవలు అయ్యి తర్వాత చెప్పొచ్చు ఇప్పుడున్న, ఇంక ఇది సందర్భంగా. సో వాళ్ళు ఏంటంటే ఇంక పెద్దలంతా ఊరు పెద్దలు లే చుట్టుపక్కల మాకు విలేజెస్ ఉంటాయి మొత్తం, గూడాలు ఉంటాయి. వాళ్ళందరూ వచ్చి ఏంటి అసలు వీడు ఉండడు, వీడు ఇంతకన్నా ఒకసారి గట్టెలో పంపించి బతుకుతాడు అంటే చెప్పేట్లేరు. అప్పుడు ఒప్పుకొని నెక్స్ట్ డే మార్నింగ్ సర్వీస్ ఎక్కిచ్చారు. ఓకే. చెన్నై వెళ్ళటం వెళ్ళటం చెన్నైలో దిగారా? అక్కడ దేవిప్రసాద్ గారు రూమ్మేట్స్ కొంతమంది ఉన్నారు. దేవిప్రసాద్ గారు అక్కడేనా అటాచ్మెంట్? అక్కడే. సో అక్కడికి వెళ్ళిన తర్వాత బిగినింగ్ ఫిబ్రవరి 2 వెళ్ళాను నేను, 3 మద్రాసులో దిగాం. దిగిన తర్వాత ప్రభాకర్ గారి ఇంటికి వెళ్ళాను, ఆఫీస్కి తీసుకెళ్ళారు, ఆఫీస్లో ఉండమన్నారు. దీంట్లో జాయిన్ అవుతామని అడిగారు. నాకేం తెలియదు సార్ అన్న, అయితే ఒక పని చేయి నాతో పాటు 5 రోజులు రా తిరుగు, నీకు ఏ క్రాఫ్ట్ నచ్చితే ఆ క్రాఫ్ట్లోకి పెడతానని అన్నారు. ఆయనతో పాటు షూటింగ్కి వెళ్తే చూస్తే కొంచెం అస్టెంట్లు కూడా ఎట్లా అడావుడు ఎక్కువ ఉంటుంది, మ్యూజిక్ సిట్టింగ్కి వెళ్తే కూడా అస్టెంట్ ఉంటున్నాడు, డబ్బింగ్కి వెళ్తే అస్టెంట్ ఉంటున్నాడు. ఇక సినిమా అప్పుడు భారతంలో శంకరం సినిమా జరుగుతూ ఉంది, ప్రభాకర్ గారు కదా మొత్తం ఆయన ఆర్గనైజేషన్ ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్న సినిమా, కృష్ణరాజు గారి హీరో. ఇంకా సినిమా స్టార్ట్ అవ్వాలి, అక్కడ నైట్ స్టోరీ సిట్టింగ్లో కూడా అస్టెంట్ కంపల్సరీ ఉంటున్నాడు డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఇవన్నీ చూసిన తర్వాత నేను 5 రోజు చెప్పా నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవుతానని. ఓకే. అప్పుడు డైరెక్టర్ గారితో చెప్పాను అనమాట, మావాడే జాయిన్ చేసుకోమని. సో ఫిబ్రవరి 2 వెళ్ళాను, అక్కడ 9 బయలుదేరి మళ్ళీ హైదరాబాద్కి వస్తే 11 షూటింగ్. అంటే ఒక 10 డేస్ గ్యాప్లో నా లైఫ్ టర్లే అంటే కెరీర్ కంప్లీట్ టర్న్ అయింది. ఇక్కడ అక్కడ నుంచి అసిస్టెంట్గా అసోసియేట్గా ఇంకా అన్ని సినిమాలు ఇక రకరకాలుగా రకాలుగా అట్లా 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 కోఆర్డినేటర్ చేసిన తర్వాత కూడా కోఆర్డినేటర్గా మంచి పేరే ఉండేది. అవును. అప్పటికే ఈవీవీ గారి దగ్గర తర్వాత పడ్డారా మీరు? అంటే లాస్ట్ కోఆర్డినేటర్ అయిన తర్వాత ఈవీ గారి దగ్గరకు వచ్చాం. ఈవి గారు నేను కోదండరామరెడ్డి గారి తర్వాత ఈవీ గారిది ఈవీ గారి తర్వాత కోదండరామరెడ్డి గారిదా? ఓకే. ఆ తర్వాత డైరెక్టర్ అయ్యాను. అవునవును. సో ఈవీ గారితో ఏంటంటే ఆయనకు అసోసియేట్గా నేను ఆయన కోఆర్డినేటర్గా నేను అసిస్టెంట్గా పనిచేసాం సినిమాలో, ఒక సినిమా చేసాం. అట్లా నాతో చాలా బాగుండేవాడు, ఇంకా రెగ్యులర్గా మేము కలుస్తుండేవాళ్ళం, సినిమాలకు వెళ్ళాము, అట్లా మంచి ఉండేది. సో దాంతో ఆయన డైరెక్టర్ అవగానే రమ్మన్నప్పుడు వేరే సినిమాలు ఉండే, ఇప్పుడు కుదిరేది కదా. నేను ఖాళీగా ఉన్నప్పుడు ఆయన సెటప్లో మిడిల్లో ఉండేది, ఇట్లా కుదరక ఫైనల్గా అలో బ్రదర్కి కుదిరింది. ఓకే. అలో బ్రదర్కి కోఆర్డినేటర్ చేసాం, ఆ సినిమా టైటిల్ నాదే. ఓకే. సో అట్లా ఇంకా అలో బ్రదర్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నదా మీరు మీ కథ కోసం? జస్ట్ పేర్లు రాయమంటే అందరు పేర్లు రాశారు, చాలామంది పేర్లు రాస్తారుగా, నేను కూడా 5-6 పేర్లు రాసి దాంట్లో ఇది బాగుందని డైరెక్ట్ ఇది ఓకే అన్నారు. హలో బ్రదర్ ఓకే. డబుల్ యాక్షన్ కదా. అవునవును. సో అది చాలా ఇంట్రెస్టింగ్ షూటింగ్ కదా, అసలు ఎవ్రీడే నవ్వుతుండే ఉండేవాళ్ళు మేము, షూటింగ్లో నవ్వుతుండేవాళ్ళం, సెట్లో నవ్వుతుండేవాళ్ళం, డబ్బింగ్లో, ఎడిటింగ్లో. సో ఈవి గారికి అది మ్యూజికల్గా కానీ వాటిలో కానీ చాలా మంచి. అవును. ఆ తర్వాత కోరనామండి గారి దగ్గరికి వెళ్ళాను. అది మాతో పెట్టుకో మాతో పెట్టుకో.